రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని పెందూరు గ్రామం వద్ద ప్రధాన రహదారిపై కొమారెడ్డి నుండి సిరిసిల్లకు అధిక లోడుతో వస్తున్న ఓ కూరగాయల వాహనం బోల్తాపడ్డ ఘటనలో 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పలువురు తప్పించుకున్నట్లు సమాచారం. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెందూరు బస్టాండ్ వద్ద శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో టమాటాల లోడుతో కొమారెడ్డి నుండి సిరిసిల్ల వైపు వస్తున్న మహీంద్రా పికప్ వాహనం హోటల్ నుండి కొన్న ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో పాటు అధిక వేగంతో రావడం వలనే ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో హోటల్ వద్ద నిలిపి ఉంచిన 3 ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు ధ్వంసమయ్యాయని, ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని సందర్భంగా తెలిపారు. హోటల్ను ఢీకొట్టిన మహేంద్ర వాహనం సమీపంలో ఒక చెట్టుకు ఢీకొనడంతో అక్కడే ఆగిపోయింది. కాగా ప్రమాదంలో హోటల్లో ఉన్న 2 మందికి గాయాలవగా డ్రైవర్ మాత్రం ప్రాణాపాయ ముందు తప్పించుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి వస్తాం. ఆడ కట్ అయింది పోయినా.